రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మచ్చ రామలింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు APWJU పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని మచ్చ కోరారు। ఈ రోజు ఎంపికైన జిల్లా జర్నలిస్ట్ జట్టు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలకు పంపించడం జరుగుతుందని జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలుపుతున్నామని అన్నారు। అనంతరం జిల్లా జర్నలిస్ట్ క్రికెట్ జట్టు ఎంపికలో పాల్గొన్న జర్నలిస్టులను మచ్చ రామలింగారెడ్డికి విజయరాజు పరిచయం చేశారు। అనంతరం మచ్చ రామలింగారెడ్డి బ్యాటింగ్ చేసి క్రికెట్ సెలక్షన్లు ప్రారంభించారు। జర్నలిస్టులకు సంబంధించి సొసైటీ ఆధ్వర్యంలో ఈ జిల్లా టీంని జర్నలిస్టులని ఎంపిక చేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు। చాలా సంతోషం విజయానికి అందరి వెంకటేశ్వరు కలిసి ఆకాశుడు మళ్ళీ అందరూ ఇక్కడున్నటువంటి కొన్ని డ్యామేజ్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి క్రికెట్ అకాడమీలో జర్నలిస్టుని ఒక టీంగా ఏర్పాటు చేసి ఈ టీం రాష్ట్ర స్థాయిలో విజయవాడలో రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది। దానికి సంబంధించి ఎవరైతే మంచిగా అంటే మన జిల్లా ఇంపార్టెన్స్ అంటే మన జిల్లాలో మంచిగా టాలెంట్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఓ మంచి టీం తీసుకెళ్ళి అక్కడ మనం స్టేట్ ఛాంపియన్గా రావాలన్నటువంటిది మనది ఒక లక్ష్యం। దానికోసమే ఇక్కడ ఈ సెలక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పాం। విజయ్ వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు, చాలా సంతోషం। కాలనీ రోల్ మోడల్, రాష్ట్రానికి మీరు చూసుంటారు, ఇది ఒక రోల్ మోడల్। ఇక్కడ కొడిమి జర్నలిస్ట్ కాలనీ అనేది రాష్ట్రానికి రోల్ మోడల్, ఆ స్ఫూర్తి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేశాం। ఈ క్రికెట్ అకాడమీలోనే ఈ సెలక్షన్లు ఈరోజు మొదటి సెలక్షన్లు జర్నలిస్టులతో ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సెలక్షన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। భవిష్యత్తులో ఇక్కడ జిల్లా స్థాయి ఇంకా రాష్ట్ర స్థాయి కూడా సెలక్షన్స్ టోర్నమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి। ఇక్కడ అన్నీ కూడా జర్నలిస్ట్ పిల్లలకి మొదటి ప్రాధాన్యత, ఈ కాలనీలో జర్నలిస్ట్ పిల్లలకి మొదటి ప్రాధాన్యత కాబట్టి జర్నలిస్టులు ఈరోజు ఈ సెలక్షన్ కార్యక్రమం జరగడం అభినందనీయం। మీరు ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా సెలెక్ట్ చేసి ఒక అనంతపురం జిల్లా టీం, సత్యసాయి జిల్లా క్రికెట్ టీం, జర్నలిస్ట్ క్రికెట్ టీం రెండు టీముల్ని దీన్ని తయారు చేస్తాం। ఎవరైతే ఈరోజు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చినారు, వాళ్ళకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అభినందనలు చెప్తూ భవిష్యత్తులో మీరు ఇంకా కూడా మంచిగా జర్నలిస్టులు తయారు, మంచి క్రికెటర్లుగా తయారు కావడానికి ఏదైతే అవకాశం ఉందో అది ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం। మీరందరూ కూడా సహకారం, నేను మీ అందరికీ కోరేది ఒకటే, అందరికీ ఈ క్రికెట్ అకాడమీని అందరూ ఉపయోగించుకోవాలి, అందరూ క్రికెటర్లు ఆడాలి, అంత ఈ కొడిమి జర్నలిస్ట్ కాలనీ అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలన్నటువంటిదే లక్ష్యం, దానికోసమే పనిచేశాం। కాబట్టి మీరందరూ జర్నలిస్ట్ పిల్లలు, భవిష్యత్తులో జర్నలిస్ట్ పిల్లలకు కూడా ఇక్కడ ఒక ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం। అప్పుడు కూడా మీరు ఇక్కడ సత్యసాయి జిల్లాను అనంతపురం జిల్లాను అని కాదు, అందరూ మనం చూస్తానంటే రెండు జిల్లాలైనా కూడా మనం ఒక జిల్లాగానే మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి, మంచిగా ఆడమని చెప్పి కోరుతూ బాగా ఆడేవాళ్ళందరినీ మంచి టీం చేద్దాం। ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా చూస్తాం। ఈరోజు ఇది ప్రారంభిస్తూ ఉన్నాం।